ఆత్మ యొక్క గుణం ఏంటి? ఒక ఆటలా ఉండడం దాని యొక్క గుణం, లక్ష్యం, ఆత్మ యొక్క లక్ష్యం. మీరు కుటుంబ పెద్ద అనుకోండి, ప్రతి కుటుంబ పెద్దకి ఒక విధానం ఉంటుంది, అవునా? ప్రతి ఇల్లు ఒకలా ఉండదు. ఒక కుటుంబము పిల్లలని బాగా స్వేచ్ఛగా వదిలేసే కుటుంబము, దానికి తగ్గట్టుగా పిల్లలు బాగవచ్చు, బాగవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ కుటుంబ పెద్ద యొక్క లక్షణం ఏంటి అని అంటే, వాడు ఏది ఉదయం 9 లేస్తున్నాడు పిల్లవాడు, సర్లేదు. ఆ కుటుంబ యజమాని యొక్క లక్షణము, వాడు మిట్ట మధ్యాహ్నం 12 టిఫిన్ చేస్తున్నాడు, వాడు ఆరోగ్యం ఏం కావాలి, భోజనము సాయంకాలం 5 చేస్తున్నాడు, అయినా వాడికి ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు ఆ కుటుంబ యజమానికి. వాడు ఏమనుకుంటారని అంటే, ఫోన్లేదు అనుకుంటాడు. ఇంకో కుటుంబ యజమాని ఉంటాడు, వాడు ఏమనుకుంటారు అని అంటే, పిల్లలు సూర్యోదయం జరగకముందుకే నిద్ర లేవటము అనేది వాళ్ళకి మొదటి నుంచి బాగా అలవాటు చేస్తుంటారు. లేవకపోతే లైట్ వేస్తారు ముఖం మీద పడేటి. ఆ లైట్ ముఖం మీద పడకుండా దుప్పటి కప్పుకుంటే, టవల్ కప్పుకుంటే లాగి విసిరిగొట్టేస్తూ ఉంటాడు. ఆయన లక్షణం ఏంటి? వాడు ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజాము లేవాల్సిందే ఆ కుటుంబ పెద్ద యొక్క లక్షణం. ఇప్పుడు కుటుంబ పెద్ద లక్షణానికి తగినట్టుగా కుటుంబము ఉంటే ఆ కుటుంబము సవ్యంగా సాగుతూ ఉంటుంది, ఘర్షణలు ఉండవు. ఆ కుటుంబ పెద్దకి తగినట్టుగా ఆ కుటుంబము లేదనుకోండి, ఇల్లు ఒక నరకకూపంలా అనిపిస్తూ ఉంటుంది. రోజు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నాన్న బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లవాడు, ఎప్పుడు భర్త బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళగానే, ఇది నా సామ్రాజ్యం, నేనే దీనికి మహారాణి అనేలా కనిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబము యజమానికి తగినట్టుగా వాళ్ళకి కూడా ఆ జీవితం ఇష్టంగా ఉంది అని అంటే, తొందరగా రావచ్చు కదా ఇంటికి అన్నట్టు ఉంటుంది బాధ. వెళ్తుంటే ఇంకొక 10 కూర్చోవచ్చు కదా నాతో పాటుగా, నాతో కలిసి ఒక టీ తాగచ్చు కదా అని అడుగుతుంది, లేకపోతే ఇంకెప్పుడు పోతావు అని అడుగుతుంది. బాక్స్ అక్కడ పెట్టాను బో అయ్యా అయ్యాల, ఇంట్లో నుండి పని చేయొచ్చే అంటే, వద్దొద్దు వెళ్ళు ఇంట్లో సరిగ్గా చెయ్యు, అయ్యో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారే అంటే, వద్దొద్దు వెన్ను నొప్పి వస్తుంది బయటకు వెళ్ళి ఆఫీస్లో ఇచ్చి పనిచేస్తాం, ఎందుకంటే వీడు ఎట్లో గట్లా బయటకు వెళ్తే ఉత్సుకంగా ఉంటుంది. ఎందుకు అని అంటే, ప్రతిదానికి ఏదో అంటుంటాడు, ఏమి ఇంకా స్నానం చేయలేదా, ఏంటి ఇవాళ కూడా బెండకాయ పప్పు బెండకాయ చారేనా, ఆ గ్లాస్ ఏంటి అది నిన్నటి నుంచి అక్కడే చూస్తున్నాను తీయవా అని తీయడు అవునంటూ ఉంటాడు. ఇలా ప్రతిదానికి ఏదో పరస్పరము లక్షణంలో విభేదం ఉండడం వల్ల ఆ సాంగత్యం కోరుతున్నా అక్కడ ఏదో ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. అలానే మనము కొన్ని సంవత్సరాలుగా కొన్ని జన్మలుగా మనం కాని లక్షణాన్ని ఏదో మనం అవలంబిస్తూ ఉన్నాము, అందువల్ల ఆత్మ తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోతూ బలహీనమైనటువంటి ఆత్మగా మారి మన యొక్క శక్తులన్నీ హరించుకుపోయి మనం అనారోగ్యాల రూపంలోనూ, కుటుంబ కష్టాల రూపంలోనూ, ఆర్థిక ఇబ్బందుల రూపంలోనూ, అనేక రకాల కష్టాలలో మనిషి కూరుకుపోతూ వస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, నీ యజమాని లక్షణానికి తగ్గట్టుగా నీ శరీరము ప్రవర్తించటం లేదు, నీ యజమాని తగ్గట్టుగా నీ మనస్సు ప్రవర్తించడం లేదు, నీ యజమానికి తగ్గట్టుగా నీ జీవితం లేదు. అందుకే పుట్టింది మొదలు కష్టాలు క్రమక్రమంగా ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో, ప్రతి సందర్భంలో కష్టాలు పోగొట్టు వస్తున్నాయి. ఏంటి ఆ యజమాని లక్షణము అని అంటే, నీ యజమానిని ఆత్మ
ఆత్మ ఆధీనంలో నీ మనసు పనిచేస్తూ ఉంది, ఆ ఆత్మ ఆధీనంలో నీ శరీరం పనిచేస్తూ ఉంది. ఈ శరీరానికి మనసుకి యజమాని ఆత్మ. ఆత్మ లక్షణానికి తగ్గట్టుగా నువ్వు లేవు. అందుకే జీవితము కష్టాలమయంగా మారింది. మనం ఏదో కష్టాల గురించి చెప్తే మన పక్కన పెద్దవాళ్ళు అంటుంటారు, మనుషులందరూ కష్టాలు లేకుండా ఉంటాయా, మనుషులకు కాకపోతే గుడ్లకు వస్తాయని కష్టాలు అని అంటుంటాము. సహజమే కష్టము, సహజమే ఏడువు, సహజమే దుఃఖము. రోజు దిండు తడిచిందాక ఏడవటం మామూలే. ప్రతి ఆడది చేసే పని నేను చేస్తున్నాను అని సర్ది పుచ్చుకొని మనం బ్రతికేస్తూ ఉంటాం. నిజానికి మనము ఏడుపు కొట్టడమా? నిజానికి మనము మన లక్షణం ఏడుపా, దుఃఖమా? మరి మన లక్షణం కానిది మనం అవుతుంటే ఎవరో పెద్ద మనిషి ఇదంత సహజమే జీవితం అన్నాక దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది అనేస్తే మనం దాన్ని ఎందుకు నమ్ముతున్నాం? మన లక్షణము నిజంగా దుఃఖమా? కాదు. ఎందుకునంటే ఆ జగన్మాత పరమశివుడు మనల్ని భరించలేక భూమి మీద తీసుకొట్టలేదు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉద్భవించాం. లోకాలన్నీ ఉద్భవించాయి వారిద్దరు పరమ ఆనందంగా ఉన్న కారణంగా. ఎట్లా అండి మనకి ఎట్లా తెలుస్తుంది అండి? వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నప్పుడు లేకపోతే ఇద్దరు కొట్టుకున్నప్పుడు హ్యాపీ వీడియో మనకి బయట తీసుకొట్టారా? అంటే మరి మీ ఇద్దరు ఆనందంగా ఉండగా మీ పిల్లలు పుట్టారా? మీ ఇద్దరు కొట్టుకుంటుంటే పుట్టారా? మీ ఇద్దరు దంపతులు ఇద్దరు పరమ ఆనందములో ఉండగా బిడ్డ బీజం అంటే దాని అర్థము పరమ ఆనందములో నుండి ఒక సృష్టి జరుగుతోంది అని అర్థం. అంటే మన యొక్క బీజం ఏంటి? ఆనందము. మరి ఏడుపు కొట్టుతనము సహజమని ఎలా చెప్తున్నాం మనం? దాన్ని ఎలా నమ్ముతున్నాం? ఏడుపు కొట్టుతనము సహజ స్థితి రాను ఏడవటము అని అంటుంటే మనం ఎందుకు వింటున్నాము ఆ మాట? మన లక్షణము ఏడుపు కాదు. అంటే ఆత్మ లక్షణము ఏంటి అంటే ఆనందము. శివుడి యొక్క మరో పేరేంటి అని అంటే శివ అనేదానికి పర్యాయ పదము ఆనందము. అసలు ఆనందానికి పర్యాయ పదమే శివుడు. అందుకే కాశీకి కాశీ వారణాసి అని పేర్లు ఉండేవి కాదు. ఒకప్పుడు మొట్టమొదటి పేరు ఆనందికా వనము అని పేరు. ఎందుకనంటే శివుడు అక్కడ ఉన్నాడు. ఆనందికా వనం కాస్త తర్వాత వాడుకలో వేరు వేరు కారణాల వల్ల పేర్లు మారుతూ కాశీ అని వారణాసి అని వచ్చేసి, కానీ అది ఆనందికా వనం ఎందుకనంటే శివుడు అక్కడ ఉన్నాడు అని. ఈ యొక్క ఆనందము మన లక్షణము, ఆత్మ లక్షణము. కానీ మనము అలా ఉన్నామా? ఏమి మరి లక్షణానికి తగినట్టుగా యజమాని లక్షణానికి తగినట్టుగా మనం లేనప్పుడు ఘర్షణ పుడుతుంది. ఆ ఘర్షణ పేరే అనారోగ్యం, ఆ ఘర్షణ పేరే కష్టము, ఆ ఘర్షణ పేరే వివాదము, ఆ ఘర్షణ పేరే జీవితంలోని సమస్యలు, ఆ ఘర్షణకి పేరే దరిద్రము, ఆ ఘర్షణకి పేరే శాపము. ఎప్పటికీ మనము యజమాని యొక్క లక్షణంగా మనం మారేది ఎప్పుడు మన జన్మని మనము సార్థకంగా మలుచుకునేది. ఈరోజు మనమందరము యజమాని యొక్క లక్షణంగా మారబోతున్నాము. ఇదే శంభో యోగం యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది శంభో యోగము ద్వారా యజమాని యొక్క లక్షణంలోకి మనము, ఆ యజమాని యొక్క లక్షణముగా మనం ఈ పూట మనం మారబోతున్నాము. అది చాలా చిన్న విషయం, అత్యంత చిన్న విషయము. కానీ మనం అశ్రద్ధ చేశాము ఎన్ని సంవత్సరాలు, కానీ ఇకపై మనం అశ్రద్ధ చేయటం లేదు. మనము ఆ యజమాని లక్షణంలోకి ఈ పూట మనం వెళ్తాము. చాలా సింపుల్. ఎంతటి
తేలిక అంటే నేను పాలు తాగేదానికంటే తేలిక. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? నర్తక. ఆత్మ నర్తక, నర్తక ఆత్మ సూత్రం. ఈ సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటి? ఆత్మ నర్తక.